ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నీ తల్లి నీ తండ్రి నిన్ను ఎంతో కష్టపడి చదివించి పట్టణానికి పంపించారు. నువ్వు చక్కగా చదువుకున్నావు కనుక ఉద్యోగం చేసి కాస్త నాలుగు డబ్బులు సంపాదిస్తే వారికి అండగా నిలబడతావని చెప్పి వాళ్ళు కలలు కంటున్నారు. ఈరోజు నీకేమో సరైన ఉద్యోగం లేక అల్లాడిపోతున్నావు, పేదరికంలో తల్లడిల్లిపోతున్నావు. అటువంటి సమయంలో సైతానుగాడు వచ్చి అంటాడు ఏమని, నిజాయితీగా జీవిస్తే నీకు లాభము లేదు, పరిశుద్ధముగా జీవిస్తే ఈ లోకంలో బ్రతకడము సాధ్యము కాదు. మరి ఏం చేయమంటావు? నీ పరిశుద్ధతను పక్కన పెట్టు, నీ పవిత్రతను పక్కన పెట్టు, నిజాయితీని పక్కన పెట్టు, ఆత్మీయతను పక్కన పెట్టు. మరి ఏం చేయాలి? నీ శరీరాన్ని కొదువ పెట్టు, నీ శరీరాన్ని తాకట్టు పెట్టు, నీ యవ్వనాన్ని పనంగా పెట్టు. లేరంటారా ఈ విధంగా ఈనాడు శోధించబడుతున్న వారు? లేరంటారా ఈ విధంగా సైతాను శోధనకు కొన్ని సందర్భాల్లో లొంగిపోతున్న వాళ్ళు? అయ్యో పేదవాణ్ణైతే బిధవాణ్ణైతే పూట గడవని స్థితిలో ఉంటే దేవా, ఎక్కడ నా నిజాయితీని విడిచిపెట్టి అక్రమముగా సంపాదిస్తావు నేను, క్రమముగా కాకుండా అక్రమముగా, అన్యాయముగా, అబద్ధములతో, మోసములతో, శరీరాన్ని అమ్ముకోటముతో డబ్బు సంపాదిస్తానేమో, వద్దు ప్రభు నాకు ఈ జీవితము వద్దు. మరేం కావాలి? తగినంత ఆహారం దయచేయి నాయన, పేదరికములో నిజాయితీని తాకట్టు పెట్టేస్తానేమో, పేదరికములో, ఆర్థిక ఇబ్బందులలో, అనారోగ్యములో, అవమానములలో, అప్పులలో నా చుట్టూ ఉన్న వారిని చూసినప్పుడు, వారు బహుసులభముగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, బహుసులభముగా అక్రమముగా కళ్ళ ముందే కారుల్లో తిరుగుతున్నప్పుడు, కళ్ళ ముందే కోటీశ్వరులు అవుతున్నప్పుడు, కళ్ళ ముందే నాతో పాటు చదువుకున్నవాడే ఈరోజు అందలము ఎక్కినప్పుడు, నిజాయితీ నమ్ముకుంటే లాభం లేదు, నీతిగా బ్రతికితే లాభం లేదు, వాళ్ళలాగే నేను కూడా బ్రతకాలి. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి, సూది బెజ్జములో నుండి వంటే దాటి వెళ్ళడము ఎంత అసాధ్యమో. ధనాపేక్ష గలవారు, ధన సంపదల కొరకే జీవిస్తూ తమను తాము అమ్ముకుంటున్నవారు పరలోకమునకు వెళ్ళడము కూడా అంతే అసాధ్యము. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ధనవంతుడు కావాలి అనే ఆలోచన రానివ్వద్దు, కనీసం ఆ తలంపు కూడా నీ జీవితంలో చోటు ఇవ్వద్దు. మరేం చేయాలి? నిజాయితీగా జీవించు బ్రదర్. నిజాయితీగా జీవిస్తే మంచి రోజులు కావు బ్రదర్. అబద్ధం చెప్పకుండా జీవిస్తే పనులు కావు బ్రదర్. పవిత్రముగా జీవిస్తే ప్రమోషన్లు రావు బ్రదర్. అది వాస్తవం కాదు, నా బైబుల్ సెలవిస్తుంది. ఏమని, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచరిస్తూ ఉంది. ఇది వాస్తవము. ఎవరు యథార్థంగా జీవిస్తారో, ఎవరు నీతిగా జీవిస్తారో వారిని బలపరచాలని, నిజాయితీగా జీవిస్తారో వారిని బలపరచాలని యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. యథార్థంగా నీతిగా జీవిస్తున్నావా అయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా మంచి రోజులు ఖచ్చితంగా నీకు వస్తాయి. మర్చిపోవద్దు నీ నిజాయితీని, నీ యథార్థతను, నీ యొక్క శరీరాన్ని, పవిత్రతను, సాక్ష్యాన్ని, రక్షణను తాకట్టు పెట్టి డబ్బు సంపాదించే గబ్బు పనులు చేయి మాకు. నీ నిజాయితీకి మంచి రోజులు వస్తాయి, నీ యథార్థతకు మంచి రోజులు వస్తాయి, నీ పరిశుద్ధమైన జీవితానికి మంచి రోజులు దేవుడు ఇస్తాడు. యోసేపు కష్టాలు పాలయ్యాడు, యోసేపు నిందించబడ్డాడు, చెరసాల్లో బంధించబడ్డాడు, కానీ దేవుడు మౌనంగా ఉండలేదు. తగిన సమయంలో యోసేపును హెచ్చించలేదా? నిన్ను దీవించే రోజులు రాబోతున్నాయి, దేవుడు నిన్ను కనికరించే రోజులు రాబోతున్నాయి. అప్పటి వరకు నీ ఆత్మీయతను, నీ పరిశుద్ధతను, నీ నిజాయితీని పాడు చేసుకోవద్దు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కొన్నిసార్లు సైతాన్ వచ్చి బహు సింపుల్గా శోధించేస్తున్నాడు, ఇలా ఎంతకాలం నిష్ఠగా ఉంటావు, ఇలా ఎంతకాలం పవిత్రంగా ఉంటావు,
తప్పులు చేయటం కామనే, పాపము చేయటం కామనే అని చెప్పి ప్రభువా, ఆ చెల్లెళ్లను తమ్ముళ్లను సైతాను శోధిస్తున్నప్పుడు కష్టాన్ని, పేదరికాన్ని, ఆర్థిక ఇబ్బందులను, తల్లిదండ్రులను, ఆధారపడినటువంటి తమ్ముళ్లను చెల్లెళ్లను చూపించి వాడు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు, నాయనా మా సహోదరులను మా సహోదరులను కనికరించండి, వాళ్ళు పాపమునకు లొంగకుండా అక్రమముగా సంపాదించే మార్గమును అనుసరించకుండా తమను తాము జాగ్రత్త పరుచుకున్నట్టుకు సహాయం చేయండి. మంచి రోజులు రాబోతున్నాయి, నిజాయితీకి యథార్థతకు మంచి రోజులను ఇవ్వబోతున్నావు. ఆ దినము వచ్చేంత వరకు మా ప్రియ సహోదరులు సహోదరులు నమ్మకముగా నాయన యథార్థముగా ప్రభువా నీ సమయం కొరకు ఎదురు చూసే కృపదయ చేయండి. మేము కలిగి ఉన్న ఆత్మీయ విలువలను జారవిడుచుకోకుండా, నేలపాలు చేసుకోకుండా, నాశనము చేసుకోకుండా బహు జాగ్రత్తగా జీవించి కృప మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.